టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ఈ ఏడాది హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా అందరికీ నచ్చింది. తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం దాదాపు 300 కోట్ల కలెక్షన్ రాబట్టింది. హనుమాన్ తర్వాత తేజ సజ్జా వరుస ఆఫర్స్ తో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. ఈగల్ వంటి డిఫరెంట్ సినిమాను తెరకెక్కించిన కార్తిక్ ఘట్టమనేనితో తేజ సజ్జా ప్రస్తుతం సినిమా చేస్తున్నాడు. మూవీ టీమ్ సినిమా టైటిల్ తో పాటు గ్లిమ్స్ ను ఈ రోజు విడుదల చేశారు. గ్లిమ్స్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. కళింగ యుద్ధం తర్వాత యోగిగా మారిన అశోకుడు రహస్యంతో చిత్రం ప్రారంభం కాబోతోంది. ఈ గ్లిమ్స్ లో చూస్తే అశోకుణ్ణి యోగిగా మార్చిన ఓ అపర గ్రంథం కోసం జరిగే పోరాటమే ఈ మూవీ స్టోరీ. 9 గొప్ప గ్రంథాలతో సిద్ధం చేసిన ఆ అపర గ్రంథాన్ని దక్కించుకోవడం కోసం కొందరు దుండగులు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ గ్రంథాన్ని కాపాడటం కోసం ఒక యోధుడు ఉంటాడు. ఆ యోధుడు పాత్రనే తేజ సజ్జా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి మిరాయ్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. సినిమా గ్లిమ్స్ చూస్తే గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. కేవలం గ్లిమ్స్ ఇలా ఉన్నాయంటే మరి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. హనుమాన్ తో హిట్ కొట్టిన తేజ మిరాయ్ సినిమాతో మరో హిట్ సాధిస్తాడని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలా నమ్మాలికి ప్రవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా